चक्कटी प्रयाणम कोसम मीरंदर कूडा आयन्नि बलपरुस्तु अंत दूर नुंचि प्रयाणम चेसुकुंटू वच्चारु काकिनाड नुंचि मनस्फूर्ति मिम्मल्नि अंदर्नि कूडा ई सभकि जनसेन पार्टी तरफुन मिम्मल्नि आह्वानिस्तू अभिनंदिस्तू उन्नानु। राजकीयाल्लो गतंलो पेद्दलु एंतो मंदि समाजं कोसम देशं कोसम ప్రజల కోసం వాళ్ళ ఆస్తులు కూడా వదులుకొని కుటుంబాన్ని పట్టించుకోకుండా దేశం బాగుండాలనే తపనతో పనిచేసిన వ్యక్తులు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎంతో మంది స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారి సిద్ధాంతాలను ఆధారం చేసుకుని ఏనాడు కూడా రాజకీయ జీవితంలో పొరపాటు చేయకుండా మంచి పేరు తెచ్చుకోవాలి విలువలు నిలబెట్టుకోవాలని నేపథ్యంలో వాళ్ళు పనిచేసిన రోజులవి ఆ లెగసీని ఈ రోజు సుధీర్ గారు హనుమంతరావు గారు ఆ రోజులో ఏ విధంగా కష్టపడి ఆ ప్రాంతానికి ఉపయోగపడ్డారో ఆ విధంగా ఆయన కూడా ఈ రోజు ముందడుగు వేసి పవన్ కళ్యాణ్ గారు వెంట మేము కూడా నడవాలి మీకు మా ధైర్యమే కాకుండా ప్రజలందరూ కూడా కలిసి వచ్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు జనసేన పార్టీలో చేరడం మనందరం కూడా గర్వపడాలి ఎందుకంటే నిజాయితీగా నిలబడే వ్యక్తికి కష్టాలు ఎక్కువ ఉంటాయి సమాజంలో ఆస్తులు కూడా పోగొట్టుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నా కూడా రాజకీయ ప్రస్థానం చేసినప్పుడు మాత్రం సహజంగా ప్రజల నుంచి అనేక సందర్భాల్లో కొన్ని కొన్ని అడ్డంకులు సృష్టి చేస్తూనే ఉంటారు కానీ జనసేన పార్టీ ఎప్పుడు కూడా పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ కాకుండా ఎప్పుడు కూడా ఒక అనుకున్న దారి మనం ఎంపిక చేసుకున్న దారికి మన సిద్ధాంతాలకి మన విలువలకి కాపాడుకొని ప్రతిరోజు ఏదో విధంగా మన ప్రజలకి మనం మంచి చేయాలి ఒక సమస్య ఉంటే కూడా సమస్య గురించి కేవలం విమర్శించడమే కాకుండా సమస్యకి పరిష్కారం కూడా జనసేన పార్టీనే వెతకాలి అని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని నిజంగా మనందరం కూడా ఆలోచించుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఏ గ్రామంలో అయినా సరే ఏ పట్టణంలో అయినా సరే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంది లా అండ్ ఆర్డర్ సమస్య రాకూడదు వాళ్ళ చదువు కోసం వాళ్ళ ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్ళినా కూడా భద్రత అనేది ప్రతి పౌరుడికి చాలా బలంగా ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం లా అండ్ ఆర్డర్ అనేది ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుని ఏ ప్రాంతంలోనైనా సరే రూల్ ఆఫ్ లా వర్తించాలి రూల్ ఆఫ్ లా అంటేనే అందరినీ సమానంగా చూసుకుని అందరికీ హక్కులు ఒకే విధంగా వర్తించేటట్టు మనం కార్యక్రమాన్ని ముందు చేసుకోవాలని తీసుకెళ్లాలనేది ఆయన ఆలోచన. ఈరోజు మీరందరూ కూడా వచ్చారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో కూడా దయచేసి మీరు కొంచెం మీ సమయం వెచ్చించి పెద్దలు సుధీర్ గారు లాంటి పెద్దలతోటి మీరు కూడా ప్రయాణం చేశారు కాబట్టి ఆ అనుభవాన్ని మనం ఉపయోగించుకుని మన రాజకీయ ప్రస్థానంలో ఖచ్చితంగా కాకినాడ పట్టణమే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇతర జిల్లాలో కూడా ఆయనకున్న నెట్వర్క్ ద్వారా అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించేటట్టు పార్టీని ఇంకా బలోపేతం చేసేటట్టు మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దామని ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం మీకు మాకు అందరికీ సుదీర్ఘాలు కల్పించినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డారు ప్రతి ఒక్కరిని వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు.